అయితే స్నేక్ రాజ్ అనే యూట్యూబ్ ఛానల్లో చాలా చూస్తున్నాం, మెసేజ్ ఉంటాడు, షార్ట్ ఫిల్మ్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరు చాలా చాలా విన్నాం మేము. అంటే ఈ రీసెంట్గా వచ్చిన ఎలక్షన్స్ మేము చూడ కానివ్వండి, డబ్బులు తీసుకోవద్దనే విషయం కానివ్వండి, యూత్ యాక్సిడెంట్ల విషయం కానివ్వండి, హెల్మెట్ ధరించాలంటూ చాలా షార్ట్ ఫిల్మ్ తీశారు కదా. ద మోస్ట్ మీకు నచ్చిన, అంటే ఇది నాకు షార్ట్ ఫిల్మ్ బాగా నాకు గుడ్ నేమ్ తెచ్చిపెట్టింది అనే షార్ట్ ఫిల్మ్ ఏది ఉంది? ఇప్పుడు నేను చెప్పేవి ఇది చాలా కాంట్రవర్సీ అయితే కావచ్చు. ఓకే, ఎనీవే చెప్తా. నాకు పేరు తీసుకొచ్చింది అంటే నా చావు కారణం వేడి అనే ఒక షార్ట్ ఫిలిం. అంటే అది ఒక రియల్ స్టోరీ అండ్ జనాలు అందరికీ తెలుసు. అది ఒక పిల్లగాడు సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు అని చెప్పి చాలామంది తెలియదు. అండ్ వాడు చనిపోయాక వాడి గురించి చాలా బ్యాడ్గా మాట్లాడుతున్నాడు. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా బ్యాడ్గా మాట్లాడుతుంటే నచ్చలే. సో నిజాలు ఏంది తెలుసుకొని ఒక షార్ట్ ఫిలిం తీసిన సార్. ఐటీఐ అంటే ఇప్పుడు ఐటీఐ చూసుకున్నా కూడా మనం మనకి ఉండదు రామగుండం ఇండస్ట్రియల్ ఏరియాలో కావచ్చు. ఐటీఐ సంబంధించి ఐటీఐ ఏం చేసిన, ఐటీఐ ఏం చేసిన? ఎలక్ట్రీషియన్. అండ్ నువ్వు దాని గురించి ఏ క్వశ్చన్ అడిగినా నాకు ఒక ముక్క రాదని ఫస్ట్ చెప్తా. అంటే ఐటీఐ క్వశ్చన్ రాని సబ్జెక్ట్ గురించి కాదండి, ఐటీఐ అనగానే తర్వాత ఇండస్ట్రీ కాబట్టి జాబ్ ఆపర్చునిటీస్ ఏం బాగాలేదా? నేను అసలు నేను ట్రై చేయలేదు. అండ్ ఇంకోటి ఆ సర్టిఫికేట్ కూడా ఆనే ఇంకా ఇంతవరకు తెచ్చుకోలేదు కూడా. సరే ఇంకోటి మీ దగ్గర టాక్ ఎట్లా ఉందంటే మీ ఇంటి మీ ఉన్న ఏరియాలో కూడా ఏ నాయకుడు లైట్ తీసుకుంటావు అంట? ఆ లైట్ ఎందుకు మళ్ళా అంటే పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరు కలిపి చెప్తాను, గెలిచిండు మాటిచ్చిండు చేస్తారని ఎందుకు చేస్తలేరు? ఎవడు అడుగుతలేరా? నేను అడుగుతాను, అడుగుతా. నేను ఇందాకీ అన్ని మాట్లాడుతూ ఉన్నాను కదా, స్నేక్ రాజ్, సరే రాజ్ కుమార్, స్నేక్ రాజ్ అంటే ఛానల్ కాబట్టి, రాజ్ కుమార్ అనే వ్యక్తి ఒక సామాన్య వ్యక్తా, లేకపోతే యూట్యూబరా, రాజకీయ నాయకుడా, లేకుండా ఇంకేమైనా? మామూలు సామాన్య వ్యక్తి. సామాన్య వ్యక్తి, సామాన్య వ్యక్తి అన్నప్పుడు, లేకపోతే సామాన్య వ్యక్తిగా సరే ప్రశ్నిస్తున్నావు అనేప్పటికి కూడా ఎటువంటి సమస్య, ఇంటి ముంగట్టున్న సమస్యను తీర్చుకోలేకపోతున్నావు ఎన్ని ప్రశ్నించినప్పుడు కూడా? ఫైట్ చేస్తున్నా నా ప్రయత్నం. నేను ఇప్పుడు అందరూ మామూలుగా మూడు పుట్టలు తిని నాకెందుకు లేని కామ్ముంటలేను. నా కంటి ముందర ఏ సమస్య కాబట్టి నేను దాన్ని మాక్సిమం దాన్ని నేను దాని గురించి మాట్లాడతా ఖచ్చితంగా. ఓటో నెక్స్ట్ సార్ ఓటో తీసుకుంటావా, లేకుంటే ఇదే వేసుకుంటా మనకి ఇచ్చిన రైట్? అసలు నాకు వాస్తవం చెప్పాలంటే నువ్వు ఇచ్చిన రైట్ యూజ్ చేయలేకపోతున్నావు. అసలు నువ్వు ప్రజలకి ఏం చెప్తావు అర్థమవుతుంది నాకు. అసలు నీకు ఒక ఆయుధం ఓటు అనేది కూడా ఎన్నో చేస్తూ ఉంటారు, నీకు ఆయుధం వచ్చింది ఓటు అనేది ఓటు హక్కు కూడా. నువ్వు 10 మంది ఇన్స్పైర్ అయ్యా నీ వీడియోస్తోని చేస్తా ఉన్నావు. సరే నువ్వు 10 మందికి చెప్తావు, వీడియో చెప్తావు, నీకు వచ్చిన ఓటు హక్కున కరెక్ట్, నీకు వచ్చిన హక్కును వినియోగించుకోలేకపోతున్నావు. ప్రజలకు ఏ విధంగా చెప్తాను, అసలు వాళ్ళు ఏ విధంగా ఇంట్రెస్ట్ చేసుకున్నారు అర్థం కావట్లేదు నాకు.